రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కేటీఆర్ క్యాంప్ కార్యాలయాన్ని మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ముట్టడించారు. కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదంటూ పెద్ద ఎత్తున తరలివచ్చిన భోజన పథక నిర్వాహకులు స్థానిక ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. గత కొన్ని రోజులుగా తాము సమ్మె చేస్తున్నా కూడా ప్రభుత్వం స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు గౌరవ వేతనం అందించి ఉద్యోగ భద్రత కల్పించాలి అని వారు డిమాండ్ చేశారు. అంగన్వాడీ తరహాలో వంటకు అవసరమైన ముడిసరుకులు ప్రభుత్వమే అందించాలని వారు కోరారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎం కేసీఆర్ స్పందించి తమ సమస్యలు పరిష్కారం చేసేంత వరకు పోరాటం కొనసాగుతుందని మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కాబట్టి మన కేటీఆర్ సార్ మన జిల్లాకు ఉన్నారు కాబట్టి అందుకనే మేము ఇక్కడ కేటీఆర్ ఆఫీస్ రావడం జరిగింది. మేము 3 రోజుల నుంచి ధర్నా చేస్తే మేము కూడా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగానే ఉన్నాము. నేను కూడా ఎలక్షన్ అప్పుడు కూడా మేము ప్రతిదానికి తిరిగి నేను అందరితో ఓట్లు వేయడం జరిగింది. మన కార్మికులందరూ ఓట్లు వేయడం జరిగింది. కానీ ఈ 3 రోజుల నుంచి మేము చేస్తే మాకెవరు కూడా రావడం లేదు. మా సందేశాలు మా బాధలన్నీ ఎవరు వినడం లేదు. కాబట్టి మాకు మా సమస్యలు ఏంటిదంటే మాకు గౌరవ వేతనం కావాలి. గౌరవ వేతనం కూడా మాకు జీతం పెంచుతామని సబితా ఇంద్రారెడ్డి సంతకం చేయడం జరిగింది. అది కూడా ఆ లెటరు మన శ్రీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలని, మాకు గౌరవ వేతనం ఇంత పెంచినని శ్రీఎం గారు హామీ ఇచ్చేదాకా మేము పనిలోకి వెళ్ళాము. ఏదైతే అంగన్వాడీకి ఎలా అయితే సరఫరా చేస్తున్నారో దాని రకంగానే మాకు కూడా కోడిగుడ్డు, వంట సరుకులు, వంట పాత్రలు, హెల్త్ కార్డు, మాకు ఉద్యోగ భద్రత ఇవన్నీ కల్పించేంత వరకు సార్ మేము ఇలాగానే మేము ధర్నా చేస్తాము. మేము దయచేసి చెప్తున్నాము మాకు జీతాలు పెంచేంత వరకు ఇక్కడనే పోరాడతాం. ఈ లెటర్ ఉన్నది ఎక్కడైతే లెటర్ సబితా ఇంద్రారెడ్డి గారు సంతకం చేయడం జరిగింది.